नमस्ते मी जर्नलिस्ट नवता प्रपंच देशालकु भारत आदर्शंगा निलुस्तुंटे प्रपंच देशाल नायकुलकु मोदी आदर्शंगा निलुस्तुन्नाडु अनेदी अंदरं ओप्पुकोवाल्सिन विषयं अग्र देशाल पेद्दनलु कूडा मोदी गारिकि इच्चे विलुव गानी लेदा आयनकि इच्चे प्रामुख्यत गानी मोदी व्यवहार शैली तन माट तन नडवडिकनु ప్రపంచ దేశాలకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నాయి. సరే, అది వేరే విషయం పక్కన పెట్టేస్తే భారత ప్రధాని మోదీ ఏ అంశం గురించి మాట్లాడినా అది కొంత ఆశ్చర్యాన్ని కలిగించడంతో పాటు ఆలోచింపచేసే విధంగా ఉంటుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. ప్రతిసారి కూడా తన ప్రసంగంలో ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అలాగే జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా కూడా ఆయన మాట్లాడిన మాటలు ఆయన గొప్పతనంతో పాటు భారత్ను అగ్రస్థానంలో నిలబెట్టడానికి ఆయన పడే తపనను మన కళ్ళకట్టినట్టుగా చూపిస్తాయి. అభివృద్ధి అంటే ఎదుటి వారిని వినాశనానికి గురిచేస్తో ప్రకృతిని వినాశనానికి గురిచేస్తో అగ్రస్థానంలో నిలవడము అనేది ఎప్పటికీ గొప్ప కాదు అనే విషయాన్ని మరొక్కసారి మిగిలిన దేశాలకు చెంపపెట్టుగా మారే విధంగా సమాధానం ఇచ్చారు, అంటే ప్రసంగించారు మోదీ అని చెప్పొచ్చు. ప్రసంగానికి సంబంధించి నేనైతే కొంత రాసుకున్నాను, దాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను, వినండి. దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు చేస్తున్న తప్పుల వల్ల మిగిలిన దేశాలు నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పెద్ద దేశాల ముందు వాతావరణ న్యాయ సమస్యపై గట్టిగా మాట్లాడాల్సిన అవసరం, దానికంటే కూడా ఉజ్జమించాల్సిన అవసరం ఉందని మోదీ మాట్లాడారు అని చెప్పొచ్చు. ప్రపంచ పర్యావరణం కోసం ప్రపంచంలోని అన్ని దేశాలు తమ ప్రయోజనం స్వార్థం గురించి ఆలోచించడం పక్కన పెడితే తప్ప ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో ఈ పర్యావరణాన్ని కాపాడుకోవడంలో ముందుకెళ్లడం సాధ్యం కాదు అనే విషయాన్ని కూడా చాలా క్లియర్గా పెట్టారు. అయితే అభివృద్ధి చెందిన దేశాలు చేస్తున్న తప్పు ఏంటి అంటే తమ దేశమే అభివృద్ధి చెందాలి, ప్రయోజనాలు పొందాలి, స్వార్థంగా ఉండాలనే వారి ఆలోచనల వల్ల అభివృద్ధి చెందని చిన్న దేశాలు, అభివృద్ధి చెందుతూ వస్తున్న దేశాలు చాలా నష్టపోతున్నాయి అనే విషయాన్ని కూడా చాలా గట్టిగా వినిపించారట. అంతేకాదు దశాబ్దాలుగా ఈ పర్యావరణానికి సంబంధించి జరుగుతున్న కీడుకు సంబంధించి మాట్లాడే వాళ్ళు లేని సందర్భంలో, గొంతింతి ప్రశ్నించేవారు లేని సందర్భంలో మోడీ వ్యాఖ్యలు ఆలోచింపచేసే విధంగా అయ్యాయట. భారత్ మాత్రం వాతావరణ న్యాయ సమస్యపై ఇక మిగిలిన అభివృద్ధి చెంది పర్యావరణానికి వినాశనంగా మారుతున్న దేశాల్ని గట్టిగా ప్రశ్నించడమే కాదు, 4-5 సంవత్సరాల నుంచి కూడా పర్యావరణ పరిరక్షణ కోసం భారత్ పరితపిస్తూనే ఉందట. అన్ని దేశాలలాగే టెక్నికల్గా బాగా డెవలప్ అవ్వాలి, అంటే 4G రావాలి, 5G రావాలి, టెలికాం రంగంలో అభివృద్ధి చెందాలి, మరి ఇవన్నీ చెందితే ఖచ్చితంగా కూడా పర్యావరణానికి నష్టం వాటిల్లుతుంది కదా. అంటే పర్యావరణానికి నష్టం వాటిల్లకుండా ఉండాలి అంటే మొక్కలు పెంచడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే అడవులను పెంచడంతో పాటు విస్తీర్ణం, అడవుల విస్తీర్ణాన్ని కూడా పెంచుకుంటూ వస్తోంది భారత ప్రభుత్వం. ఇక ఆ మేరకు అడవుల అభివృద్ధికి ఏమేం కావాలి అనే అంశాలను కూడా పరిణగరంలోకి తీసుకొని వాటిని అభివృద్ధి చేసే దిశగా అడుగులు ముందుకు వేస్తుంది. ఈ ఏడాది పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ని వాడకూడదు అనే ఒక నినాదాన్ని తీసుకున్నారు. ఇప్పుడు ప్రపంచం దీని గురించి ఆలోచించడం మొదలు పెడితే భారత్ దీన్ని నిందకే చెప్పా కదా, 4-5 సంవత్సరాల క్రితమే ఆలోచించడం మొదలు పెట్టింది. అందులో భాగంగానే 2018లో భారత్ తనకు తాను సింగిల్ యూస్ ప్లాస్టిక్ను వదులుకోవడానికి సిద్ధమైంది. అలాగే ఇది 2 లెవెల్స్లో కూడా పనిచేసింది. అది ఎలా అంటే ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రాసెస్ చేయడం మొదలుపెట్టింది. అలాగే 9 ఏళ్లుగా గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీపై మోదీ ప్రసంగిస్తున్నారు, ఆ దిశగా అడుగులు వేయించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక ఈ ప్రపంచంలో అన్ని దేశాలు ఇప్పుడు మొదలు పెడితే 4-5 సంవత్సరాల క్రితమే మొదలుపెట్టి దాన్ని ఆచరణలోకి మోదీ తీసుకొచ్చారు. ఏదేమైనా కానీ గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీపై మోదీ ముందు చూపుతో ఉన్నారు అని ఈరోజు ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి. ఈ విషయంలో మళ్ళీ మోదీని ఆదర్శంగా తీసుకోవాలి అని మాట్లాడుతున్నారు అంటూ నెటిజన్లు అయితే సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ఇక ఏదైతే పర్యావరణ దినోత్సవం రోజు నినదించారో ప్లాస్టిక్ ని నిరోధిద్దాం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం. ఎందుకంటే ప్లాస్టిక్ ని రీసైకిల్ చేయడంతో సరిపోదు, ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి చాలా దెబ్బ ఉంటుంది. అలాగే చిన్న చిన్న వాటర్ లో అలా పట్టడం వల్ల చేపలు అవన్నీ కూడా చనిపోతున్నాయి, పర్యావరణానికి తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది. సో ప్లాస్టిక్ ని నివారిస్తాము, ప్లాస్టిక్ ని ఉపయోగించము అని ప్రధాని మోదీ నినదించడమే కాదు ప్రతి భారతీయుడు కూడా ఆలోచించాలి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. ప్రధాని ఏవైతే వ్యాఖ్యలు చెప్పారో ఆచరణలో పెట్టి భారత్ ని మళ్ళీ అగ్రస్థానంలో నిలపడంలో భారతీయులుగా మనందరం కూడా సహాయ సహకారాలు అందించాలి. ఇక మళ్ళీ కూడా ఇంకొకసారి ప్రపంచ దేశాలకు ఈ సందర్భంగా భారత ప్రధాని కూడా ఆదర్శంగా నిలిచారనే చెప్పొచ్చు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుసు కదా జర్నలిస్ట్ నవత. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.